శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ ఎస్సీసీల అధ్యక్షుడు కూలి సన్ని సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కయ్యూరు దిలీప్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప ఏమి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నోచుకోలేని స్థితిలో ఉందని మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వారు తెలుగుదేశం పార్టీ వైపు చేరే విధంగా ఉన్నాయన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వంటి కయ్యూరు దిలీప్ ఉన్నత చదువులు చదివి ఒక మంచి కుటుంబం నుంచి ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కల రమేష్, ఎస్సీసీఎల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గొప్పది, చాలా ఉన్నతమైంది, నిజాయితీ అయిన రాజకీయం. మా ఇలువతో కూడా మా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి ఎప్పటికీ ఇలువ ఉంటుంది. ఆయన భావాలను మేము నడుచుకుంటామని మా దిలీప్ గారు రేపు ఎల్లుండి చేరబోతున్నాడు. ఎంతమంది బెదిరించినా, ఎంతమంది వచ్చినా వెనకాడేకి వచ్చినా లేదు. మేము కూడా డిఎన్టీ డిఎన్ఏదని సిద్ధంగా ఉన్నాము, భయపడే క్వశ్చనే లేదు. వాడు అబ్బు వచ్చినా, వాడు తాత వచ్చినా మేము భయపడము. పార్టీ ఎప్పుడు మేము ఎదురు ఎన్నుక ఉండి మేము సాధిస్తామని జై చంద్రబాబు గారు, జై లోకేష్, జై మన చంద్రబాబు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం ఎందుకనగా, మొదటిగా ఈఎంపల్ అంటే వసుధన్ రెడ్డి తన ఆస్తి ఏదో వాడు మాకు ఇచ్చినట్టుగా నాది నా ఊరు అని చెప్పి అంటున్నాడు. ఆయన ఊరు కాదు ఈఎంపల్లి అంటే. ఈఎంపల్లి అంటే మాది, మా ఊరు, మా గ్రామ ప్రజలది, అందరిది. దాంట్లోకి ఎవరు చేరాలన్నా మా యొక్క తెలుగుదేశం పార్టీలో చేరాలంటే వాళ్ళని భయపెట్టడం, కొట్టాలని బెదిరించడం, రచ్చలకు రావడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, రౌడీజం చేయించడం ఇవి చేస్తున్నారు. దానికి కూడా మేము భయపడం, భయపడేదే లేదు. మసూదన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, బియ్యంపల్లి అంటే నీది కాదు, బియ్యంపల్లి అంటే రేపు సుధీర్ అన్న కూడా బియ్యంపల్లి పెద్ద కొడుకు అని చెప్పని మేము రేపు చెప్పడం జరుగుతుంది. మా ప్రజల దగ్గరే ఆ మాట కూడా అనిపిస్తున్నాం. రేపు మీకు ఏవైతే పోయిన ఎలక్షన్లో చేశారో రేపు అదే యొక్క మెజార్టీ తెప్పించి మా సుధీర్ రెడ్డిని రేపు అదే బియ్యంపల్లిలో గెలిపించుకుంటాం. రేపు మా బావ, రేపు మా బావ అయినటువంటి కయ్యూరు దిలీప్ గారు ఎల్లుండి 14వ తేదీ మా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యంపల్లిలోనే మా పార్టీలో 11 గంటలకి చేరుతున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు చూసి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సార్ గారి కాళహస్తి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సార్ నాతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి, దిలీప్ మీరు జాయిన్ అవ్వాలి, నా సుధీర్ రెడ్డికి, సురేష్ రెడ్డి గారికి మీరు అండదండలు మీరు అందించాలి అని చెప్పి చెప్పారు. దాని హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఉండగానే మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేమైన సార్కి ఆరోగ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ హరినాథ్ రెడ్డి సార్ కూడా కాలక్రమేణ ఆయన కూడా మరణించడం జరిగిన తర్వాత ఆ కుటుంబానికి భరోసాగా దళితులు, బడుగు బలహీన వర్గాలు అయినటువంటి మేమంతా అండదండగా ఉన్నాము. 70,000 మంది మేము ప్రత్యక్షంగా ఓట్లేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఓళ్ళే కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఈ రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మా సుధీర్ రెడ్డి గారిని 50,000 పైచులకు మెజారిటీతో గెలిపించుకోవాలనేదే మా ఆశయము, మా సిద్ధాంతము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా కృతజ్ఞతలు. ఈరోజు కాళాసాహెబ్ పట్టణంలో జరిగినటువంటి పార్టీ కార్యాలయంలో ఈ యొక్క తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి బాగా మెరుగైన సభ్యత్వాలు చేయించిన వారికందరికీ ప్రోత్సహిస్తూ మన పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం కార్యక్రమాలకి వీటన్నిటికీ ఆకర్షితులై కయ్యూరు దిలీప్ ఎల్లుండు మన ఇన్ఛార్జ్ సుధీరెడ్డి గారి సమక్షంలో మన పార్టీలో చేరుతున్నారు. అతను చెప్పిన కొన్ని కొన్ని మాటలు అయితే మాకు సంతోషం కలిగించాయి. పార్టీ కార్యకర్తలకైతే, పార్టీ లీడర్లకైతే, పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయని మేము ఇంకొక విధంగా సుధీర్ రెడ్డి గారిని
ఎమ్మెల్యేలు చేసే వరకు అహర్నిశలు కష్టపడి ఎస్సీ సత్తా ఎందు సూరి చూపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.